నా పేరు నారాయణ స్వామి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ వన్ నైన్ సొసైటీలు ఆర్గనైజ్ చేయడమే పదో తేదీ ఆరో నెల పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి జిల్లా లెవెల్ సొసైటీలను ఏర్పాటు చేయడం నంద్యాలలో నంది రైతు సమాఖ్యతో మొదలైందన్నమాట కర్నూలు జిల్లా మళ్ళీ అప్పటి నుంచి మెదక్ జిల్లా రైతు సంఘాల సమాఖ్య పాలమూరు జిల్లా రైతు సంఘాల సమాఖ్య రంగారెడ్డి జిల్లా రైతు సంఘాల సమాఖ్య పాలమూరు జిల్లా మెదక్ జిల్లా సంగారెడ్డిలో పెట్టినాం పాలమూరు జిల్లా పాలెం విలేజ్ బిజినేపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పెట్టాం రంగారెడ్డి జిల్లా క్రీడా అనుసంధానంగా రంగారెడ్డి జిల్లా కంబైండ్ రంగారెడ్డి జిల్లా పెట్టాం దాని తర్వాత వాటి వలన అక్కడికి వచ్చిపోయే వాళ్ళకు మహా నాలెడ్జ్ వస్తూ ఉన్నింది కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళు పోయి వాళ్ళ పల్లెలను డెవలప్ చేయమంటే వాళ్ళు పల్లెలను డెవలప్ చేసే శక్తి వాళ్ళకి రాలే కానీ వాళ్ళ తెలివిని ఉపయోగించుకొని ఆ ఊరికి వచ్చే సబ్సిడీలు కానీ బెనిఫిట్స్ కానీ బయట నుంచి వచ్చేటివన్నీ ఎక్కడి ఒక్కడ ముందే తెలుసుకొని గద్దలు తన్నకపోయినట్లు తన్నకపోతూ వచ్చినారు ఊర్లో వాళ్ళకు ఏమీ చేరడం లేదు వాళ్ళకు తేర్తుంది వాళ్ళకి వాళ్ళు బాగుపడిపోతున్నారు ఊరికి చేరడం లేదు అందువలన ఆలోచించిన తర్వాత మరి ఇక్కడ కూడా కావాలంటే నాగిశెట్టిపల్లిలో నరసింహారెడ్డి రామిడి నరసింహారెడ్డి వాళ్ళ తోటలో ఆయన కావాలంటే అక్కడ సమాఖ్యనే మే సామీర్పేట మండల సమాఖ్య షామీర్పేట సమాఖ్య మండల సమాఖ్యాన్ని పెడితే అక్కడ ఆయన వద్దు సమాఖ్య వద్దయా అవన్నీ పూడిపో పోతున్నాయని చెప్తే వినలే అట్లా అట్లే కావాలన్నా మళ్ళీ కొన్నాళ్ళకి అది కూడా తర్వాత అప్పటి నుంచి ఆ మరుసటి రోజే ఈ షామీర్పేటలో పెట్టింది ఎప్పుడంటే మరి నాగిశెట్టిపల్లిలో పెట్టింది వాళ్ళ తోటలోనే పెట్టింది రెండు వేల పదో సంవత్సరము రెం రెండో తారీఖు ఫిబ్రవరి రెండో తారీఖు పెట్టినాం దాని తర్వాత మూడో తారీఖు దేవుని ఎరవల్లి చెవేళ్ల మండలం రంగారెడ్డి జిల్లా చెవేళ్ల మండలంలో అది ఎంత గొప్పగా తయారైందంటే ఏడెనిమిది రాష్ట్రాలకు మేనేజ్ నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఉంటే వచ్చింటే ఆర్గనైజేషన్ చూసేదానికి వచ్చిండ్రి తర్వాత కొంతమంది ప్రబుద్ధులు కొంత అతి తెలుగులు ఉపయోగించి దాన్ని కూల్చి తగ్గించేశారు లేకపోతే ఉద్దమరి వాళ్ళు కూడా ఒక జీపో రెండు జీపులు కట్టుకొని పోయి అక్కడ చూసుకొచ్చి అక్కడ చూసి ఇక్కడ నేర్చుకొచ్చి దీన్ని ఇక్కడ డెవలప్ చేశారు ఉద్దమరిని రెండు వేల ప రెండు వేల పదిలోనే నేను ఉద్యోగంలో ఉన్నట్లే అక్కడ గ్రామ పంచాయతీకి పిలిపించారు సర్పంచ్గా వెంకటేష్ ముండె అప్పుడు పిలిపించినప్పుడు ఆడ ఆ రోజు ఏమైంది మేము అట్లా చేసినాం అది చేసినాం ఇది చేసినాం అని చెప్పినారు ప్రెస్ వాళ్ళందరినీ అన్ని రకాల ప్రెస్ వాళ్ళను పిలిపించారు బాగా ఇష్టానుసారం క్వశ్చన్ సంధించినారు ఈ ఊర్లోనే ఇక్కడే సంధిస్తే నేను అన్నిటికీ చెప్పాను చెప్తే కడాకు వాళ్ళు అట్లా ఎంత కష్టపడినా కూడా ఆ రోజు తయారు కాలేదు మళ్ళీ రెండు మూడు సార్లు వచ్చి మాట్లాడి దాన్ని దారికి తెస్తే పదకొండవ సంవత్సరంలో సంఘశెట్టి ఆంజనేయులు పీరియడ్లో అది నిలదొక్కు కొన్నింది మళ్ళా వీళ్ళు నలుగురు ఐదుగురు పది మంది వీళ్ళు కొంచెం గట్టి వాళ్ళు పట్టుదల కలిగిన మనుషులుగా ఉండి వాళ్ళ నెత్తిన ఊ రోళ్ళ ఊరు మాటలు తిట్లు అన్నీ భ భరించి వాళ్ళను బుజ్జగించి ఒప్పించి నేర్పించిండేది ఇది అనమాట ఇప్పుడు ఏం ఏమవుతున్నదంటే ఈ సొసైటీ ఎట్లా తయారైందంటే కల్పవృక్షం మాదిరి తయారవుతూ గో ఆధారితాన్ని ఆధారం చేసుకుంటుంది ప్రకృతి వ్యవసాయాన్ని ఆధారం ఆధారం చేస్తుంది అల్ట్రా మోడ్రన్ టెక్నాలజీ ఉపయోగించిండే టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటుంది అన్నిటినీ ఉపయోగించుకొని ప్రతి ఇల్లు ఒక ఇండస్ట్రియల్ లెవెల్లో నడిచేటట్లుగా ఒక ప్రతి ఇంట్లోనూ ఒక పరిశ్రమ మాదిరిగా ఆదాయం రావాల ఇప్పుడు ఏమిటితోనూ నడచని ఆదాయాలు పెరిగి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగేదాని కోసం రాబోయే కాలంలో ప్రతి ట్రైనింగ్ ఇప్పుడు ఇక్కడ పేడతో దూ దూపు పౌడర్ తయారు దూపు బత్తీలు తయారు చేసేది నేర్పించినారు ఇదే ఆవులను పెట్టుకొని చిన్న చిన్నగా మొదలుపెట్టి లారీ లోడ్స్ తయారు చేసి ప్రపంచానికి సప్లై చేయొచ్చు ఉద్దమరి ఉద్దమరి సొసైటీ అని ప్రతి ఇంట్లోనే ఒక ఆవును పెట్టి వాళ్ళే తయారు చేసి వాళ్ళు ప్యాక్ చేసి నీట్గా ఉద్దమరి సొసైటీ బ్రాండ్ నేమ్ పెట్టి తయారు చేస్తే ప్రపంచానికి సప్లై చేసేంత తయారవుతుంది అట్లా ఇది ఒక చిట్కా ఇట్లా చిట్కాలు వందలు వేలుంటాయి ఒక్కొక్క ఇంట్లో కానీ పది ఇంట్లల్లో కానీ ఆ చిట్కాలు ఉపయోగిస్తే లక్షల్లో ఆదాయాన్ని ప్రతి ఇంట్లోన ప్రతి మనిషి సంపాదించేదానికి సాధ్యము కావాలనే ఉద్దేశంతో ఇట్లాంటి సొసైటీలు కోసం మీ జీవితాలను దారిపోస్తే గో ఆధారితము కదే ఏర్పడుతుంది అది కాకుండా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి సొసైటీలు ఊర్లను ఊర్లనే ఉద్ధరించేటివి అన్ని విధాలుగా గో ఆధారితం మెయిన్ పెట్టుకోండి బట్ ఇది కూడా చేస్తే ఏమవుతుందంటే ఇంకా మహామహాపుణ్యము మీకు లభిస్తుంది ఇప్పుడు చేస్తున్నది ఫలితం కోసం కాదు చేస్తున్నది దాన్ని ఫుల్ ప్రూఫ్ అరేంజ్మెంట్ చేయాలంటే ఏ ఎట్లా చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉండి కూడా తొలిత తొలిత పది చేస్తే ఎనిమిదో తొమ్మిదో మునిగిపోయేటివి ఒకటో రెండో బచాయించేది దాంతో ఎందుకు బచాయించింది ఎందుకు బచాయించకుండా పోయినాయి అని చూసేదాని వలన అట్ట చేస్తూ ఒక ఇరవై నాలుగేండ్లు తర్జన భర్జన పడితే ఈ సంవత్సరం రెండు వేల రెండు వేల ఇరవై జనవరి నుంచి ఏం చేస్తున్నాము నేను ఎక్కడన్నా రెండు మూడు గంటలు పోయి నిలబడి వాళ్ళ మంచిగా విని ఆచరిస్తూ వచ్చినారంటే ఇంకా అక్కడ ఆ రెండు మూడు గంటల్లోనే ఎప్పటికీ ఫెయిల్ కాని సంఘాన్ని నిలబెట్టే శక్తి వచ్చేసింది దానికి ఎట్ల దారి ఎట్లా మీరు నేర్చుకోండి తర్వాత నాతో రెండు మూడు సార్లు తిరిగినారంటే మీకే వచ్చేస్తుంది పిల్ల వయసులో ఉన్న వాళ్ళు నేర్చుకుంటే చాలా ఊర్లు ఉద్ధర ఉద్ధారణ జరుగుతుంది ఎట్లంటే పాత సొసైటీల్లో డబ్బులు ఎట్లా మేనేజ్ చేయాలనేది నేర్చుకుంటారు కొత్త సొసైటీలో అన్ని అనుమానాలే డబ్బు మొదలు పెట్టాలంటే సొసైటీ కావాలంటే ఆ అనుమానం తొలగించడానికి మీరు పొదుపు చేసుకున్న డబ్బులు వంద వంద రూపాయలు ఏవైతే పొదుపు చేసుకుంటున్నారో దా ఆ సొసైటీకి ప్రెసిడెంట్గా ఒక లక్ష రూపాయలు కానీ పది లక్షలు కానీ ఒక నీ తొట్టు పెడితే సొంతానికి ఒక పైసా కూడా వాడుకొని వాడుకోకుండా పూలల్లో పెట్టి యోధి వాళ్ళకి ఇవ్వగలిగే ఎట్లాంటి మనుషులు ఊరికి కొంతమందే ఉంటారు అట్లాటోళ్ళనే లీడర్లుగా తీసుకోవాలా ప్రెసిడెంట్గా అట్లాటోడే ఉండాలా అది మెయిన్ పని అది చేసేదాని వలన వాళ్ళు వంద రూపాయలు కట్టేదానికి ముందుకు వచ్చేదానికి వస్తున్నారు అది కాకుండా అఫీషియల్స్ ఇప్పుడు వెటనరీ డాక్టర్ వచ్చాడు వీళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చారు గో ఆధారిత వాళ్ళు వచ్చారు వీళ్ళందరూ ఇన్ని రకాలుగా వస్తున్నారు కదా అందరినీ పిలిపించి లెటర్స్ రాసి వాళ్ళను వచ్చినప్పుడు మంచి తెలివైన సెక్రటరీని పెట్టుకు సెక్రటరీని పెడితే అతను మేనేజ్ చేయాల డబ్బుకు ప్రెసిడెంటు బయట నుంచి పిలిపించుకుండే ఎక్స్పర్ట్స్ను ఇండస్ట్రియలైజేషన్ కానీ యోగా కానీ ఉపాసన కానీ ఇట్లాంటివి దేనికైనా కూడా ఆ సెక్రటరీ మంచోని పెట్టి ఆ విధంగా తయారు చేసుకుంటా పోతే తర్వాత మిగిలిండే వాళ్ళు అన్నిటికంటే ముఖ్యమైనది వాట్సాప్ ఒకటి వాట్సాప్ ఇప్పుడు వీళ్ళు లెక్కలు తెలుస్తున్నారు కదా పది నిమిషాల్లో ఈ లెక్కలు క్లోజ్ చేసేసి డబ్బులు వా ఇచ్చేస్తారు కదా మీరు ఇచ్చేసిన తర్వాత అంతా సంతకం పెట్టి క్లోజ్ చేస్తారు కదా పది నిమిషాల్లో ఉద్దమరి సొసైటీలో పెట్టేలా ఆ ఫోటో తీసి దాన్ని ఆ పేపర్ను ఆ వాట్సాప్ది మెంబర్లు నూట నలభై మూడు మందికి ఒక నిమిషంలో చేరిపోవాలా అందరికీ పెద్ద ఫోన్లు ఉండకపోతే ఎవరికి పెద్ద ఫోన్లు ఉంటే వాళ్ళకి చేర్చేసేయండి ఒకే ఇంట్లోనే రెండు మూడు పెద్ద ఫోన్లు ఉంటే అందరినీ చేర్చు అందరికీ ఇచ్చేసేయండి అంటే ఏమిటి డబ్బు మీద కానీ డబ్బు ఖర్చు మీద కానీ ఐడియాలు వచ్చేస్తుంటాయి కాబట్టి ఇది ఒక పెద్ద అడ్డంకి తొలగిపోతుంది తర్వాత వాట్సాప్ ఒకటి కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు గవర్నమెంట్లో వేరే డిపార్ట్మెంట్లో డబ్బులు చాలాకొస్తూ ఉంటాయి దేంట్లో మురిగి ఖర్చు కాక మురిగిపోతున్నాయి స్కీములు లేక మన అప్లికేషన్లు పెట్టుకునే దానికి చేతగాక పెట్టుకుండేటివి మళ్ళా సరిగా తూగించక ఇవన్నీ అట్లా వాటికి ఈ ఇక్కడ ఇక్కడ ఎస్సీల కోసము ఇద్దరు ఇద్దరు కోఆర్డినేటర్లను పెట్టమన్నా కాబట్టి మీరు కూడా పెట్టకపోతే పెట్టండి అందరిది తయారు చేయండి తర్వాత వచ్చే లెటర్ ప్యాడ్లో ఎక్కి చేస్తారు వాళ్ళు లెటర్ ప్యాడ్ లేకపోయినా వాళ్ళకే పనులు నడిపించండి వాళ్ళ పని పని ఏంటంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఏం స్కీముల్లో డబ్బులు వస్తాయి ఎవరికి ఉపయోగపడతాయి ఆ డబ్బులు ఎట్లా తెప్పించుకోవాలా ఆఫీసర్లు పిలిపించుకోవాలా మీటింగ్ పెట్టించాలా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు తర్వాత ఓసీలకు కూడా ఉండేటు ఉంటాయి అవన్నీ కూడా డబ్బులు పిలిపించుకో స్కీములు పిలిపించుకోడానికి ఇద్దరిద్దరిని కోఆర్డినేటర్లను పెట్టండి ఒక్కోదానికి ఒకటి ఎస్టీలతో ఎస్టీలకి ఇద్దరు ఇద్దరు బీసీలకి ఇద్దరు ఓసీలకి ఇద్దరు తర్వాత ఎమ్మెల్యే ఫండ్స్తో ట్యాప్ చేసేదానికి వాళ్ళు ఇద్దరిని పెట్టండి ఎమ్మెల్యేతో స సన్నిహితంగా ఉండే వాళ్ళను ఆయన ఆయన చేతిలో ఉండే డబ్బులు ట్యాప్ చేసేదాని కోసము తర్వాత ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్ కూడా ఉంటాయి అవి ట్యాప్ చేసేదానికి ఇద్దరిని పెట్టండి కోఆర్డినేటర్గా తర్వాత ఉపాధి ఉపాధి హామీ పథకంలో అంతులేని ధనం ఉంది కోట్ల రూపాయలు ఉన్నాయి అవి తెచ్చేదానికి ఇద్దరిని కోఆర్డినేటర్లు పెట్టండి ఆడవాళ్ళందరికీ కలిపి ఐసిడిఎస్ ఆఫీసర్లు పిలిపిస్తే ఇట్లాంటివి ఇట్లాంటివి వాళ్ళు ఇన్ని చెప్తారు ఇంటికి ఉన్నాయి అన్నీ చెప్తారు స్కీములు ఇప్పుడు వాళ్ళు చెప్పి వాళ్ళు గో ఆధారిత ఒకటో రెండో మూడు చూపి ఇక్కడ చూపించరు వాళ్ళ దగ్గర కూడా దండిగా ఉంటాయి అన్ని టైం టైం సరిపోక వాళ్ళు ఇప్పుడు ఇట్లా కొన్ని చెప్పినారు వాళ్ళ దగ్గర కూడా దండిగా ఉంటాయి అవి ఫ్యాక్టరీలు పెట్టి లైన్లో ఎకనామిక్ లైన్లో బిజినెస్ లైన్లో డెవలప్ చేసేదానికోసం వీళ్ళు ఫండ్స్ ఇస్తారు మీరు పది రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు తొంభై రూపాయలు ఫైనాన్స్ ఇచ్చేసేదానికి గ్రాంట్ రూపంలో ఇచ్చేదానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి పది కొన్ని కొందరికి పది పర్సెంట్ రావచ్చు కొందరికి యాభై పర్సెంట్ రావచ్చు ఎట్లెట్ల కులాల వారీగా మతాల వారీగా దాని సిచువేషన్ గవర్నమెంట్లో ఎట్ల గ్రా ఎట్లెట్ల రూల్స్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి అవన్నిటికీ కూడా ఉంటాయి కాబట్టి దీనికి ఇద్దరిని కోఆర్డినేటర్ని పెట్టండి కోఆర్డినేటర్ని పెట్టమంటే డ్వాక్రా గ్రూపుల్లో కోఆర్డినేటర్లను చేసి పిలుస్తూ ఉంటే వాళ్ళు లే ఒకరినో ఇద్దరినో పేరు పెడితే అట్లా కాదు ఇక్కడ లూడర్ లీడర్లుగా ఒక డజన్ మందిని లీడర్లు ఉన్నారు కదా ఆ డజన్ మంది లీడర్లు భార్య లో వాళ్ళ అక్కలో వాళ్ళ చెల్లెల్లో వాళ్ళ వాళ్ళను గ్రూప్ చేసి సపరేట్ గ్రూప్ చేసి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చునేటట్లుగా తయారు చేయండి ఆ ఈ మీటింగ్ వచ్చేటట్లుగా వాళ్ళకు లీడర్లుగా ఒకరిని పెట్టుకోండి అప్పుడు ఏమైతుంది ఈ ఐసిడిఎస్ ఆఫీసర్లు పిలిపిస్తే ఏమైతుంది నిజంగా ఎకనామిక్ లైన్ కార్యరూపం దాల్స్తుంది మొదటి నెల నుంచినే మొదలవుతుంది ఎకనామిక్ లైన్ లే థింకింగ్ కాబట్టి మీ భార్యలందరినీ ఇక్కడికి వచ్చేటట్లుగా ఆ రోజు మీరు తెల్లారుజామునే లేచి అన్నం వండుకొని ఆడ పెట్టేసుకున్న వచ్చి పెట్టేసుకోండి లేకుంటే ఇంతజాము ఇక్కడైనా చేసుకోండి ఏమైనా చేసుకోండి ఎట్లా చేయాలనేది ఆచరణలో మీకు లేకపోతే అందరికీ కలిపి ఈడే వండిపించండి అందరూ ఏడే తినండి అప్పుడు ఏమవుతుంది అన్నం అన్నం ఈయనే పెడుతున్నారు కదా ఖర్చు ఏం కాదు సొసైటీ ఖర్చులో పెట్టించండి వాళ్ళు వచ్చి చెప్పడము వీళ్ళు నేర్చుకోవడము ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఒక్కొక్క నెలకు లక్షల్లో సంపాదించే లెవెల్కు రావాలా ఇప్పుడు అది ఇత్తనము తొలి నెలల నుంచినే పడాలా ఆడోళ్ళు మగోళ్ళు వచ్చి అవన్నీ టెక్నాలజీ నేర్చుకుంటూ వస్తే ఇప్పుడు మీరు వాళ్ళు చూపించిండే నేర్చు చూపించినారు మీరు కమర్షియల్ లైన్ లేకపోవాలా అని అంటే ఏంటి బ్రాండ్ నేము ప్యాకింగు సేల్స్ ప్రమోషను సొసైటీకే సే సేల్స్ అవుట్లెట్టు అట్లాంటివి తయారు తయారు చేస్తా వాళ్ళ నెల నెలకు కొంచెం ముందుకు పోతా రావాలి అప్పుడు ఖచ్చితంగా తయారవుతుందనమాట ఇంకోటి ఏంటంటే మైనారిటీ ఫండ్స్ కూడా ఉన్నాయి ఏమయ్యా బిస్మిలా బేగ్ ఎవ్వు మైనారిటీ ఫండ్స్ కూడా కోఆర్డినేటర్ పెట్టండి మైనారిటీస్ కూడా ఉన్నారు కదా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళు మైనారిటీ మైనారిటీ ఫండ్స్ కూడా ఉన్నాయి ఈ తర్వాత ఇది ఇది కాకుండా అగ్రికల్చరు హార్టికల్చర్ వీళ్ళందరూ ట్రెడిషనల్ క్రాప్స్ ఉన్నాయి ట్రెడిషనల్ క్రాప్స్ నుంచి గ్రాడ్యువల్గా హెల్దీ క్రాప్స్ లేకి పోతారండి మీ ఇంటి మందం పండించేదానికి ఇప్పుడు మీరు ఆల్రెడీ కొంత అనుభవం వచ్చేసింది ముందు సంవత్సరం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ లేకి కొంతమంది చేరినారు కానీ అది ముందుకు నడవలేదు ఎందుకు నడవలేదు అడాప్ట్ చేయలేదు స్ట్రిక్ట్గా ఫాలో కాలేదు కానీ కొంతమంది అయినా ఆర్గానిక్ ఫార్మింగ్లో స్ట్రిక్ట్గా వాళ్ళకు మార్కెటింగ్ ఫెసిలిటీస్ కోసము ఏం చేస్తే బాగుంటుంది ఏం లేదు మొదలు పెట్టి మొదలుపెట్టింది మొదలుపెట్టిందే సొసైటీ దగ్గరనే మీరు ఎవరికి ఇచ్చేట్లుగాను లేకుంటే సొసైటీ తరఫున ఏమన్నా పెట్టి అరే నేను నీకు తొంభై తొంభై పైసలకు నేను ఇచ్చేస్తాను రూపాయికి అమ్ముకో లేకపోతే ఎనభై పైసలకు నీకు ఇస్తాను నూరు రూపాయికి అమ్ముకో అట్లా అందరూ పండించేటివి అందరూ పెట్టేటివి అట్లా మొదలు పెట్టండి రోడ్డు మీద హైవేలోన అట్లా అట్లా చోట పెట్టడము మామూలుగా దుకాణం ఎట్లా పెడతారో అట్లా పెట్టండి కానీ దానికి ఆర్గానిక్ లేబుల్ తగిలించండి ఖచ్చితంగా రేట్లు మేము ఇప్పుడు మామూలుగా టమాటాలు పది పదహైదు అట్లా దొరుకుతున్నాయి టమాటాలు కేజీ కానీ అదే ముప్పై రూపాయలు పెట్టి ఆడనే కొంటున్నాం ఆర్గానిక్ కాబట్టి చాలా వాల్యుబుల్ ఉంది చాలా ఉన్నాయి దాన్ని అలవాట ఒకసారి అలవాటు అయ్యి దాని రుచి మరిగితే మళ్ళీ వేరే వేరే దానికి పోడు తర్వాత ఇంకోటి మీరు మీ తాండా లింగాపూర్ తాండా లింగాపూర్ తాండాలో సొసైటీ పెడతాం పెడతాం అంటున్నారు మీరు ధైర్యం చాలకపోతే ధైర్యం చాలినా చాలకపోయినా చాటిం పోటీ చేసేద్దాం మళ్ళీ మెల్లమెల్లగా డెవలప్ చేస్తారు మొదలు పెట్టడమే కష్టం కానీ మొదలు పెట్టడం కాదు ఏమీ ఆగదు నేను వచ్చినానంటే కాకుండా పోతే సంఘశెట్ ఆన్యాలు నిల్లుట్ల ఆంజనేయులు వీళ్ళు ఎవరైనా వచ్చినా కూడా తయారు చేసేస్తారు మీరే మీరే తయారు చేసుకునేదానికి మీకు ఇప్పటికే తెలివి ఉంది కాకపోతే ఏమైతుంది వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పి అనేటిగా ఉంటే నేనైనా టైం ఇస్తాను వాళ్ళైనా టైం తీసుకోండి అన్ని ఊర్లు చేయించేసుకోండి ఈ ఈ ఊరు ఈ సొసైటీని చూడడానికి ఢిల్లీ నుంచి కూడా షార్ట్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి వస్తానని చెప్పినారు అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ లెవెల్లో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి నేర్చుకొని పోయేదానికి వస్తున్నారు ఎందుకంటే దేశమంతా డెవలప్ చేయడానికి కాబట్టి మీ ఆదర్శాన్ని ఉపయోగం పెట్టుకొని మీరు కూడా మహా గొప్పగా తయారు కాండి మహా అభివృద్ధి సాధించడానికి మీ సొసైటీ ఒక మోడల్గా ప్రపంచానికి మోడల్గా తయారవ్వాలని కోరుకుంటున్నా ఇంతటితో ముగిస్తున్నాను